నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం దస్తగిరి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు అని చెప్తున్నారు కదా సార్, ఏం సార్ అది? యాక్చువల్గా ఈ వివేకానంద రెడ్డి మన హత్య కేసు డే వన్ నుంచి కూడా కాంట్రడిక్టరీ కాంట్రోవర్సీస్ వీటి మధ్య నడుస్తుంది, ఎత్తులు పై ఎత్తులు. ఇప్పుడు రెండు వర్గాలుగా ఇది ఎడిపోయింది, ఒకటి జగన్ వర్గం, రెండు చంద్రబాబు వర్గంగా. ఈ కేసులో బయట అంటే ఫ్రంట్లో ఎవరున్నప్పటికీ బ్యాక్ ఎండ్లో వీళ్ళిద్దరూ చెరువైపు ఉన్నారు. అంటే అవినాష్ రెడ్డి గ్రూప్ ఒకటి అనుకుంటే అవినాష్ రెడ్డికి జగన్ అండగా ఉంటే సునీతకు చంద్రబాబు అండగా ఉన్నాడు, క్లియర్ ఇది. సో అందువల్ల ఏమవుతుందంటే ఎత్తులు పై ఎత్తులు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ సిట్టికేశారు చంద్రబాబు గారి గవర్నమెంట్లో, ఇది జరిగింది. ఇంకొక 3 నెలలు ఉంది ఎలక్షన్లకు అనగా అప్పుడు జరిగింది. అప్పుడు ఆయన సిట్టేశారు చంద్రబాబు గారు, దాంట్లో ఏం తేలలేదు. దాని తర్వాత జగన్ వచ్చాడు. ఫస్ట్ జగన్ సిబిఐకి డిమాండ్ చేశాడు, చంద్రబాబు గారి గవర్నమెంట్లో సిబిఐకి డిమాండ్ చేశాడు. కానీ చంద్రబాబు గవర్నమెంట్ సిబిఐని బ్యాన్ చేసింది. అంటే సిబిఐకి జనరల్ కాన్సెంట్ అని స్టేట్స్ ఒక కాన్సెంట్ ఇవ్వాలి, అది ఇవ్వకపోతే సిబిఐ ఎన్క్వైరీ చేయడానికి లేదు. అది వచ్చి ఢిల్లీ యాక్ట్ కింద అది సిబిఐ ఫామ్ అయింది. అందుకని అట్లా కండిషన్ ఉందన్నమాట, జనరల్ కాన్సెంట్ ఇస్తేనే ఉంటుంది, లేదా కేస్ బై కేస్ కాన్సెంట్ కూడా ఇవ్వచ్చు. ఏదేమైనా సిబిఐ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆ కాన్సెంట్ని తీసేసాడు, కాబట్టి సిబిఐ రావడానికి లేదు. తర్వాత జగన్ వచ్చినాక జగనే మళ్ళీ సిబిఐని వద్దని తన ఒక సిట్ వేశాడు. తర్వాత ఫస్ట్లో సునీత కూడా చంద్రబాబు మీద తెలుగుదేశం వాళ్ళే చంపారనేది ఆమె కూడా చెప్పింది. అప్పుడు జగన్ కూడా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం ఈ హత్యనని చెప్పి జగన్ కూడా నారాసుర్య రక్త చరిత్ర అనే పేరుతో వేసి మా బాబాయిని తెలుగుదేశంలో చంపేశారని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అది కొంత ఉపయోగపడింది అతని గెలుపుకి, ఎంత అనేది పక్కన పెడితే కొంత హెల్ప్ అయితే అయింది. సో దాని తర్వాత జగన్ వచ్చినాక జగన్ సిట్టేశాడు, అదేం జరగలేదు. అప్పుడు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, కానీ వీళ్ళ మధ్య ఫ్యామిలీస్లో ఈమె రివర్స్ అయిపోయింది సునీత. సో సునీత ఏంటంటే జగనే చేయించాడు అన్నట్టుగా మారిపోయింది, సిబిఐ కావాలి, నాకు జగన్ మీద నమ్మకం లేదు అని చెప్పి ఆమె వాళ్ళ అమ్మ ద్వారా కోర్టుకు వెళ్ళింది. కోర్టు సిబిఐకి పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ కోర్టు కూడా నాకు నమ్మకం లేదని చెప్తే ఇక్కడ తెలంగాణ కోర్టుకి ఇచ్చింది. అక్కడ నుంచి ఇది డ్రామా నడుస్తుంది. అక్కడ సిబిఐ కూడా వచ్చినప్పుడు ఫస్ట్ సుధా సింగ్ ఉంది, మళ్ళీ రామ్ సింగ్ వచ్చాడు, మళ్ళీ వికాస్ సింగ్ వచ్చాడు. ప్రజెంట్ వికాస్ సింగ్ ఐఓగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా కేసు నడుస్తుంది. దీంట్లో రకరకాల డ్రామాటిక్ టర్న్స్ ట్విస్ట్లు జరుగుతున్నాయి. లేటెస్ట్గా ఏంటంటే ఈ మొత్తం 8 మంది అక్యూజ్డ్ ఉన్నాడు, అందులో ఉన్నారు, అందులో 6 మంది జైల్లో ఉన్నారు. అక్యూజర్ నెంబర్ 4 దస్తగిరి, అతను అప్రూవర్గా మారడం వల్ల బయట ఉన్నాడు. అక్యూజర్ నెంబర్ 8 అవినాష్ రెడ్డి, అతనికి ముందస్తు బెయిల్ రావడం వల్ల బయట ఉన్నాడు. ఇది ఇప్పుడు కేసు పరిస్థితి. సో లేటెస్ట్గా ఏముందంటే ఈమె హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు జూలై 3కి విచారణ వేసింది. అవినాష్ రెడ్డికి సిబిఐకి నోటీసులు ఇచ్చింది, మీ కౌంటర్ పిటిషన్లు ఏమని. సో ఈ నేపథ్యాన్ని మనం ఎందుకు ఈ నేపథ్యాన్ని చెప్పానంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పబోయేదానికి ఈ నేపథ్యం అవసరం. సో ఇప్పుడు దస్తగిరి ఏం చేశాడంటే రీసెంట్గా ఎస్పీ కడప ఎస్పీ అన్బురాజన్ని కలిసి అవినాష్ రెడ్డి నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పాడు. సో సడన్గా దస్తగిరికి ఎందుకు థ్రెట్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ దస్తగిరి కొంతకాలం క్రితం నాకు ప్రాణభయం ఉంది జగన్ నుంచి అవినాష్ రెడ్డి నుంచి అన్నప్పుడు జగన్ ప్రభుత్వం అతనికి 5+5 ఒక సెక్యూరిటీని ఇచ్చింది. సో 24 అవర్స్ 5 మంది పోలీసులు అతన్ని ఆముడు పోలీస్ గన్స్తో కాపలా కాస్తున్నారు. అతను ఎక్కడికన్నా వెళ్ళినా వెళ్తున్నారు, పంచాయతీలు చేస్తుంటే కూడా వెళ్తున్నారు. సో అతను మంచిగా పంచాయతీలు చేసుకుంటున్నాడు, అతని ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు, అతనికి ఏమీ ఇబ్బంది లేదు. అయితే సడన్గా ఇప్పుడు వెళ్ళి నాకెందుకు రక్షణ లేదు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే మొన్న కూడా మీడియా వాళ్ళు అడిగారు, మీకేమైనా ప్రాణభయం ఉందంటే నాకు లేదు సార్, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళు 5 మంది మంచిగా చూస్తున్నారు సార్, నేను ఎక్కడికి పోయినా ఉంటున్నారు, నాకు ప్రాణభయం ఏమి లేదు, నన్ను జైలుకి పంపించడానికి ట్రై చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, కొంతమంది రాయబారాలకి వస్తున్నారు నా దగ్గరికి డబ్బులు ఇస్తామని, నువ్వు మా వైపు వచ్చేయని అని ఆరోపించాడు. సడన్గా ఇప్పుడు కడప ఎస్పీ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డి నుంచి నాకు థ్రెట్ ఉందని ఎందుకు చెప్పాడు అనేది చూసినప్పుడు నిజంగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి థ్రెట్ ఉందా ఆయనకి,
అవినాష్ రెడ్డి అంత మూర్ఖుడా? ఎందుకంటే ఆయనకు తెలిసి ఇప్పుడు 3వ తేదీ కోర్టులో ఉంది, ఇప్పుడు నేను ఎవరన్నా బెదిరిస్తే నా బెయిల్ రద్దయి నేను జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయనకు తెలియదా? పైగా ఇతను ఏమని బెదిరిస్తాడో, అతను అప్రూవ్గా మారి క్లియర్గా ఆల్రెడీ వాంగ్మూలాలను అంతా ఇచ్చాడు, అతన్ని ఏమని బెదిరించాలి వాళ్ళ? సో ఇది ఏంటంటే క్లియర్గా దీని వెనక సున్నిత ఉందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు కూడా బెయిల్ని రద్దు చేసే మూడ్లో లేదు. మొన్న మాట్లాడిన జడ్జెస్ మాట్లాడినప్పుడు చూస్తే మనం, ఆడ ఆయన విచారణకు వస్తున్నాడు కదా, అర్జెంటుగా ఇప్పుడు ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కస్టడీలోకి అవసరం అనుకుంటే సిబిఐ అడుగుతుంది కదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని సునీతని ప్రశ్నించింది. అర్జెంటుగా మీరు ఆయన్ని జైల్లో పెట్టాలని కొంత తొందరపడుతున్నట్టు ఉంది కదా అన్నట్టుగా కూడా కామెంట్ చేసింది. సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నాడు, ముఖ్యంగా అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరిస్తున్నాడు, దస్తగిరి కంప్లైంట్ కూడా ఇచ్చాడు అని చూపించడం అవసరం. సో అందుకనే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి అన్బురాజన్ ఎస్పీని కలిశాడు, ప్లస్ సిబిఐకి లెటర్ పెట్టాడు, ప్లస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారికి కూడా లెటర్ పెట్టాడు. అంటే ఇంత ప్లాన్డ్గా దస్తగిరి చేయడం వెనక క్లియర్గా సునీత ఉంది. ఇట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి అవినాష్ రెడ్డిని జైలుకి పంపించాలనే ఒక టార్గెట్లో సునీత ఉంది. అది ఆమె పట్టువదల్ని విక్రమార్కలాగా ప్రయత్నిస్తూ ఉంది. కొంతమంది పగబట్టిన త్రాచు అని కూడా ఆమెను అంటున్నారు. ఏదేమైనా ఆమె అయితే ఖచ్చితంగా మొన్న అవినాష్ రెడ్డిని జైలుకి పంపించాలనే ప్లాన్లు అయితే ఉంది. మొన్న హైకోర్టు సుప్రీంకోర్టులో ఏవోఆర్ అంటారు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ లేకపోతే సీనియర్ అడ్వకేట్స్ ఫైల్ చేయడానికి లేదు పిటిషన్ కానీ ఆర్గ్యుమెంట్లో కానీ. ఆ రోజు రాలేదు ఏవోఆర్. అందుకని ఆయన ఎవరినన్నా జూనియర్ లాయర్ని పెట్టుకొని చేసుకోండి ఆర్గ్యుమెంట్ అని సాక్షాత్ జడ్జి గారు చెప్పినా కూడా ఏం వినకుండా నేనే చేస్తాను ఆర్గ్యుమెంట్స్ అని చెప్పింది. అప్పటికీ జడ్జి గారు అన్నారు, అమ్మ ఇది టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి, మీరు వద్దంటే కూడా వినలేదు, నేనే చేస్తానని చేసింది. అంటే ఆమె ఒక్క రోజు లేట్ అవ్వడానికి కూడా ఒప్పుకొని ఒక మనస్తత్వంతో ఉంది. సో ఈ నేపథ్యంలో సునీతనే దీన్ని ప్లాన్ చేసి వీడి దగ్గర ఈ దస్తగిరి దగ్గర కంప్లైంట్లు ఇప్పించింది అనేది చెప్తున్నారు అన్నమాట. అంటే అవినాష్ రెడ్డి నుంచి నాకు థ్రెట్ ఉందని చెబితే ఇది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నాడు, దస్తగిరి అప్రూవర్గా మారి ఉంటే అతన్ని బెదిరిస్తున్నాడు, అతను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు, జడ్జి గారికి కూడా పెట్టారు అని చెప్పడానికి నిజానికి దస్తగిరి దగ్గర ఏమీ ఆధారాలు లేవు. అవినాష్ రెడ్డి ఎలా బెదిరించాడు, నేను ఫోన్ చేశాడా, వాళ్ళ మనుషులు ఎవరన్నా వచ్చి చెప్పారా, ఈ ఆధారాలు ఏం లేవు అతని దగ్గర. అతను ఊరికే పోయి ఇచ్చేస్తున్నాడు, అతనికి ఏం అవసరం పర్సనల్గా అవినాష్ రెడ్డిని మీద చెప్పాల్సిన అవసరం? సో ఖచ్చితంగా ఇది సునీత వెనకుండి నడిపిస్తుంది అనేది చెబుతున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం జూలై 3 తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.